పొలిటికల్ జస్ట్ నేను ఎస్ఎస్ లక్ష్మి. తెలంగాణలో చూస్తున్నాం మనం అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు చకచకా తీసుకుంటున్న నిర్ణయాలు ఒక రకంగా. ఇప్పుడు మొన్న మల్లారెడ్డి గారికి సంబంధించిన కేసు ఒకటి 42 ఎకరాల భూమికి సంబంధించి ఒక ఇష్యూ తెర మీదకి వచ్చింది. అట్లాగే ఇంక ఎవరెవరి అక్రమ ఆస్తులో లేదంటే కబ్జాలో ఇలాంటివి బయటకు వస్తాయని మంత్రులు ఒకవైపు, గుండెల్లో రైలు పరిగెడుతున్న పరిస్థితి ఉంది. ఇంకొక వైపు అధికారులు, అంటే దీనికి లింక్ అయి ఉన్న అధికారుల పరిస్థితి ఏంటి? కరెంట్ విషయంలో ప్రభాకర్ రావు గారు లేదంటే ధరణి విషయంలో ఇంకొక ఐఏఎస్ ఆఫీసరు, ఎవరెవరి పేర్లు ఈరోజు తెర మీదకు రాబోతున్నాయి అన్న ఒక ఉత్కంఠ టెన్షన్ పరిస్థితులు అయితే అటు అధికారులు ఇటు మంత్రుల్లో కూడా నెలకొని ఉన్న సిచ్యువేషన్ కనబడుతుంది. అయితే ఇందులో మంచైనా చెడైనా ఒక ప్రభుత్వం మారి ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ముఖ్యమంత్రిని గౌరవంగా ఆయా శాఖల అధికారులు వచ్చి కలవడం, ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎస్పీలు కానీ వచ్చి కలవడం అనేది బ్యూరోక్రాట్స్ అందరూ కూడా, ఎందుకంటే ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రభుత్వంలో ఉన్న అధికారులు అలాగే ఉంటారు, మేబీ ముఖ్యమంత్రులు మంత్రులు కొత్తగా వచ్చి వెళ్ళొచ్చు, కానీ ఇలాంటి పరిస్థితిలో అధికారులు కొంతమంది మాత్రం ఇక్కడ వినూత్నంగా రేవంత్ రెడ్డి గారిని కలవకుండా ఒక 4 ఐఏఎస్ అధికారులు అటు 4 ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో స్మితా సబర్వాల్ కానివ్వండి లేదంటే జయేష్ రంజన్ కానివ్వండి అరవింద్ కుమార్ కానివ్వండి ఇలా మరొకరు, వీరంతా కూడా కలవకుండా మరి దూరం కొనసాగించడం, వీళ్ళంతా మరి పిఎంఓలోకి వెళ్ళిపోవడానికి సెంట్రల్ సర్వీస్లోకి వెళ్ళిపోవడానికి వీరంతా ఏదో వెళ్ళబోతున్నారు అటువైపుగా ఉన్నారు అని మాత్రం చాలా పెద్ద చర్చ జరుగుతుంది. అసలు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఒక స్మితా సబర్వాల్ గారు లాంటి వాళ్ళని జయేష్ రంజన్ గారు లాంటి వాళ్ళని తీసుకుంటే కనుక ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎందుకు ఈరోజు కొత్త ముఖ్యమంత్రిని కలవడానికి ఇబ్బందికర పరిస్థితి? ముఖ్యమంత్రికి వ్యక్తికి కాదు పనిచేసింది, రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాకి పనిచేసినప్పుడు ఉన్న ఇబ్బందులు ఏంటి? ఏమైనా బయటకు తీస్తారనా లెక్కలు? లేదు అంటే వాళ్ళని ఏమైనా పర్సనల్గా టార్గెట్ చేస్తారనా? లేదంటే ఇంకొక ముఖ్యమంత్రి నా కుర్చీలో చూడడం వీళ్ళకి ఇష్టం లేకనా? ఇలాంటి అనేక సందేహాలు ఈరోజు తెలంగాణలో తెర మీదకి వస్తున్నాయి. దీనికి సంబంధించి మాట్లాడదాం సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, చాలా సిన్సియర్ ఆఫీసర్ పేరున్న వ్యక్తి, అలాగే ఆంధ్రప్రదేశ్ స్కూల్స్కి అడ్వైజర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్కి పనిచేశారు, నాడు నేడు లాంటి ఒక పథకాన్ని తీసుకొచ్చారు ఆకునూరి మురళి గారు. ప్రస్తుతానికి మహాని స్టూడియోలో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మురళి గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్ మీరు ఐఏఎస్ ఆఫీసర్గా మీరు వదిలేశారు, లిటరల్లీ మీరు ఇక్కడ వదిలేసి ఆ తెలంగాణ క్యాడర్ అయినప్పటికీ కూడా వదిలేశారు, ఏపీకి వెళ్ళారు, అక్కడ కూడా మీరు చేసిన అన్నాలు చేశారు, మీరు వదిలేశారు తప్పితే ఎక్కడ మీరు తిరస్కరణకి గురైన దాఖలాలు అయితే లేవు. కానీ ఈ మధ్య కాలంలో ఐఏఎస్ల మీద జరుగుతున్న టార్గెట్లు ఆంధ్రప్రదేశ్లో చూసాం, మొన్న మధ్య 5-6 ఐఏఎస్ల ఆఫీసులకి ముట్టుగా వెళ్ళేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి అనాథ శరణాలయాలకు వెళ్ళి మీరు అన్నం వడ్డించండి అని చెప్పి ఇక కోర్టుకి, అంతకంటే ఎందుకంటే మీరు చాలా గొప్ప వ్యక్తులు, ఓట్లతోనో రాజకీయాలతోనో వచ్చిన వ్యక్తులు కాదు, చదువుల తల్లి, దీవెనలతో చదువుతో విజ్ఞానంతో వచ్చిన వాళ్ళు. మరి ఇలాంటి చోట ఈ ఇబ్బందులు ఏంటి? ఈగోస్ ఎందుకు? ఎందుకు తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి 4 ఐఏఎస్లు కలవలేదంటారు? అంటే అమ్మ ఈ మధ్యకాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత చాలా సాంప్రదాయాలు కానీ చాలా గవర్నమెంట్ ప్రొసీజర్స్ కానీ సో ఇన్స్టిట్యూషన్స్ పనిచేసే విధానం కానీ బాగా మార్పు వచ్చింది. అంటే ఇప్పుడు వీళ్ళు కలవకపోవడానికి కారణము పెద్దగా ఏముండకపోవచ్చు, కానీ ఏంటంటే ఒక గిల్టీ ఫీలింగ్ ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. అంటే అప్పుడు మరీ టూ మచ్గా అంటే బియాండ్ దేర్ లిమిట్స్లో వెళ్ళి పని అంటే వాళ్ళతోని అంటా కాగడం అంటాను తెలుగులో. సో అట్లాంటిది కనబడింది బాగా. సో దాని గురించే వీళ్ళు ఆ గిల్టీ ఫీలింగ్తో కలవలేదా అనేది మనం అనుకోవాలి. అంటే కొంతమంది ఆఫీసర్స్కి బాగా ఎక్కువ ఎగో కూడా ఉంది మనం గమనించినట్లయితే. అట్లాగే కొంతమంది ఆఫీసర్లు చాలా అన్యూజువల్గా హెలికాప్టర్లలో వెళ్ళి ఇన్స్పెక్షన్ చేశారు. అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న ఆ క్లోజ్నెస్ మిస్యూజ్ చేయడమే అవుతుంది అది. అంటే దేశంలో ఎక్కడా లేదు మన టు బి ఫ్రాంక్ స్మితా సబర్వాల్ గారు, షీఈస్ టు గో ఇన్ హెలికాప్టర్స్. అవును. సో ఆమె చాలా ఇరిగేషన్ సంబంధించి ఆవిడ వెళ్ళడం, ఇరిగేషన్ కానీ మిషన్ భగీరథ కానీ, సో అది ఎవరు పోరాలా? అంటే ముఖ్యమంత్రి గారు ఆఫర్ చేస్తే పోకూడదు లెక్క ప్రకారం కదా. ఆల్మోస్ట్ కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఎంత రెస్పెక్ట్ ఉంటుందో అంత ఉండేది స్మితా సబర్వాల్ గారు. యా రెస్పెక్ట్ ఎర్న్ చేయడం అనేది అదొక ఇదైతే, అంటే ఈ రకంగా కొంచెం మిస్యూజ్ చేయడాలు లేకపోతే అంటే ఏదో క్లోజ్గా ఒక పొలిటికల్ లీడర్ లాగా పనిచేయడాలు ఇవన్నీ కూడా వాళ్ళకి గిల్టీ ఫీలింగ్ లాగా డెఫినెట్గా వస్తుంది అది. సో అదే మనం ఈరోజు చూస్తున్నాం మనం యాక్చువల్గా. మీరు అన్నట్టుగా నిజంగా కూడా ఆమె సీఎంఓ ఆఫీస్లో ఉన్నప్పుడు సో ఆమె ఇంకా ట్రాన్స్ఫర్ చేయలేదు, అంటే స్టిల్ షీజ్ విత్ సీఎంఓ అట కదా నిజానికి. సో నిజానికి అందరు సీఎంఓ ఆఫీసర్లు కూడా వెళ్ళి కలవాల్సి ఉంటుంది, బికాజ్ మీరు ఇందాక అన్నారు కదా మన సీఎంకు చేస్తున్నాం తప్ప మనిషికి చేయటం లేదు.
సో ఇట్స్ ద సిఎంఓ అనేది ఇస్ ద హెడ్ ఆఫ్ ది ఆఫీస్, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. కాబట్టి అతనికి కలవాల్సిన అవసరం అయితే ఉంటుంది డెఫినెట్గా. మరి కలవలేదంటే మరి ఎందుకు ఆ గిల్టీ ఫీలింగ్ ఉందనేది వాళ్ళకి తెలియాలి. సో ఇప్పటికైనా కలవాల్సిన అవసరం ఉంటుంది. జయేష్ రంజన్ గారు ఇలాంటి వాళ్ళు ఐటీకి బాగా చేశారు, ఆయన మంచి మంచి పేరున్న వ్యక్తి, తెలంగాణ వ్యక్తి. ఆయన ఎందుకండి, ఆయన ఎందుకు కలవలేదంటారు? ఆయన కలవలేదు అనేది మరి కరెక్ట్ న్యూస్ ఏనా మనకి? అది ఆయన కూడా కలవలేదు. జయేష్ రంజన్, అరవింద్ కుమార్ గారు కలవలేదు. జయేష్ రంజన్ గారు, అరవింద్ కుమార్ నిన్న నేను చూసాను మా సీఎం పేజ్ లో, ఆయన హీ వాజ్ ఇన్ ద మీటింగ్. సో అరవింద్ కుమార్, అరవింద్ కుమార్ గారు నిన్న కలిసారని నిన్న మీటింగ్ లో ఉండే. ఓకే, సో మెట్రో రివ్యూలో నేను చూసాను. సో మొత్తంగా అడిచేసి అడిచేసి స్మితా సబర్వాల్ గారు ఒక్కళ్ళే వెళ్ళలేదు. అయితే నిన్న మీరు